ప్రొఫెసర్ ఏడుకొండలు వేధిస్తున్నాడంటూ ఏయూ విద్యార్థినులు ధర్నా చేపట్టారు. మంత్రి గంటా శ్రీనివాసరావుకు వినతి పత్రం అందించారు. ప్రొఫెసర్ ఏడుకొండలు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అక్కడ పిల్లల్ని లైంగికంగా వేధిస్తూ వాళ్ళని హెరాస్ చేశారని చెప్పని పిల్లలు ఆందోళన చేయడం జరిగింది. దాని మీద ప్రొఫెసర్ వెర్షన్ కూడా ఏంటంటే వాళ్ళకి ఏదో అటెండెన్స్ షార్టేజ్ అయితే దాన్ని ఇట్లా కన్వర్ట్ చేశారని చెప్పి ఆయన చెప్పారు. బట్ దీంట్లో వాస్తవాలు ఏంటి, పిల్లలు నిజంగా ఏమైనా అటెండెన్స్ షార్టేజ్ ఉందా లేదు, పిల్లల అటెండెన్స్ షార్టేజ్ లేకుండానే వాళ్ళు ఆరోపణ చేసినట్టుగా ప్రొఫెసర్ యొక్క బాధ్యత ఏమైనా ఉందా తప్పుందా ఇవన్నీ కూడా తెలుసుకోవడం కోసం అని చెప్పి నిన్న విసిఆర్ రిషాద్ కూడా మాట్లాడాం. దాని మీద ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయమని చెప్పని నిన్నే చెప్పడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రారు తుమిత్ర ఎవరైతే గ్రీవెన్సెస్ చైర్పర్సన్ ఉన్నారో వాళ్ళందరినీ కమిటీగా వేసి ఆ రిపోర్ట్ ఇవ్వమని చెప్పాం. వాళ్ళ రిపోర్ట్ వచ్చిన తర్వాత అందులో ఆ ప్రొఫెసర్ ఏడుకొండల గారు తప్పుందని తేలితే ఆయన మీద తీవ్రమైన